తెలంగాణలో మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండగ బతుకమ్మ పండగని. బతుకమ్మ పండగ రోజున తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆట ఆడతారన్నారు శ్రీవాణి విద్యా సంస్థల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులు పూలతో ఆకర్షణీయమైన బతుకమ్మలను వివిధ రూపాల్లో తయారు చేసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మ పిల్లలతో బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి తరం విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియపరచడం కోసం ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని దేవతలను పూలతో పూజిస్తే పూలనే దేవతగా పూజించే పండగ మన బతుకమ్మ పండగ అని అన్నారు. విద్యార్థులందరికీ గౌరవమ్మ ఆశీస్సులు ఉండి చక్కని విద్యను అభ్యసించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, కళాశాల ప్రిన్సిపల్స్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవాణి ఎడ్యుకేషనల్ సొసైటీలో ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎప్పట్లాగానే చాలా ఘనంగా ఎప్పట్లాగానే మన కళాశాల విద్యార్థినిలు ఈరోజు చాలా ఘనంగా బతుకమ్మని అలంకరించి మరియు ప్రతిరోజు ఒక నవరాత్రుల యొక్క విశిష్టాలను ప్రదర్శించడం జరిగింది. ప్రసాదాలు ఎలా నైవేద్యాలు పెడతాము అట్లా ప్రతి ఒక్కటి డీటెయిల్స్ వాళ్ళు మన సాంప్రదాయాలు అన్ని కనిపించేటట్టు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలా మంది ఇలా మన కళాశాలని అందంగా అలంకరించి సంబరాలు చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అందరు చాలా చక్కగా ఈసారి పండుగను జరుపుకొని ప్రతి సంవత్సరం ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు యొక్క నవరాత్రుల యొక్క విశిష్టాలను ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ప్రసాదాలు ఎలా నైవేద్యాలు పెడతాము అట్లా ప్రతి ఒక్కటి డీటెయిల్స్గా వాళ్ళు మన సాంప్రదాయాలు అన్ని కనిపించేటట్టు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలా మంది ఇలా మన కళాశాలని అందంగా అలంకరించి సంబరాలు చేసుకోవడం జరిగింది. పెద్దపల్లి మరియు సుల్తానాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అందరు చాలా చక్కగా ఈసారి పండుగను జరుపుకొని ప్రతి సంవత్సరం ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.